హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు గణితం సంబంధించి ఒక టాపిక్ చెప్పబోతున్నాను. ఆ టాపిక్కి సంబంధించి డిఎస్సిలో 4 బిట్లు రావడానికి ఆస్కారం ఉంది. 4 బిట్లు అంటే 2 మార్క్స్ వస్తాయి నేను చెప్పే టాపిక్స్ గురించి. ఆ టాపిక్స్ ఏంటి అంటే చూద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి నిష్పత్తులు. ఇది నిష్పత్తులు. తర్వాత రెండో టాపిక్ వచ్చేసి లాభ నష్టాలు. ఇది లాభ నష్టాలు. అదేవిధంగా తర్వాత థర్డ్ వన్ వచ్చేసి శాతాలు. తర్వాత ఫోర్త్ వన్ అనులోమానుపాతం. అనులోమానుపాతం. తర్వాత ఐదో టాపిక్ వచ్చేసి విలోమానుపాతం. విలోమానుపాతం. తర్వాత 6th టాపిక్ వచ్చేసి మిశ్రమానుపాతం. అంటే మిశ్రమానుపాతం. తర్వాత 7th టాపిక్ వచ్చి బార్ వడ్డీ. 8th వన్ వచ్చేసి చక్రవడ్డీ. ఏంటి 8th వన్ చక్రవడ్డీ. ఈ టాపిక్స్ ఈరోజు చెప్పబోయేది ఏంటి, ఫస్ట్ నిష్పత్తులు, తర్వాత లాభ నష్టాలు, తర్వాత శాతాలు, తర్వాత అనులోమానుపాతం గురించి, అదేవిధంగా విలోమానుపాతం గురించి, అదేవిధంగా మిశ్రమానుపాతం గురించి, తర్వాత బారు వడ్డీ, చక్రవడ్డీ. ఈ కాన్సెప్ట్లు వచ్చేసి ఈరోజు నిష్పత్తుల గురించి చూద్దాము. తర్వాత రేపటి క్లాస్లో లాభ నష్టాలు, శాతాల గురించి చూద్దాం. ఆ తర్వాత క్లాస్లో అనులోమానుపాతం, విలోమానుపాతం, మిశ్రమానుపాతం గురించి చూద్దాము. ఆ తర్వాత క్లాస్లో బారు వడ్డీ, చక్రవడ్డి గురించి చూద్దాం. ఈరోజు నిష్పత్తుల గురించి చూద్దాం. ఓకేనా? నిష్పత్తులు. ఇది నిష్పత్తులు. అసలు నిష్పత్తి అంటే రెండు రాశులు ఒకే ప్రమాణం కలిగి భాగహారంతో పోల్చబడిన వాటిని నిష్పత్తులు అంటారు. ఏంటి, రెండు రాశులు ఒకే ప్రమాణం కలిగి భాగహారంతో పోల్చబడిన నిష్పత్తులను నిష్పత్తి అంటారు. నిష్పత్తులు అంటే ఏంటి, భాగహారంతో పోల్చబడింది కదా, ఏ బై బి. ఓకేనా? దీన్ని నిష్పత్తులలో ఎలా రాస్తారు, ఇంకో విధంగా వారా ఏ ఇస్టు బి ఇలా రాస్తారు. దీనిలో ఈ ఏ ఇస్టు బి నిష్పత్తిలో ఏని పూర్వపదం, బిని పరపదం అని అంటారు. ఏంటి, ఏని పూర్వపదం, బిని పరపదం అని అంటారు. అదేవిధంగా ఏ కామ బీలను, బీల యొక్క ఏ కామ బీల యొక్క విలోమాన నిష్పత్తి ఏంటంటే బిస్టు ఏ. ఏంటి, ఏ కామ బీల యొక్క విలోమ నిష్పత్తి ఏంటి, బిస్టు ఏ. ఆ తర్వాత దీనికి ఈ నిష్పత్తులకి యూనిట్స్ ఉండవు. ఓకేనా? ఏంటి, ఈ నిష్పత్తులకి యూనిట్స్ అనేవి ఉండవు. మన ఇండియాలో తాజ్మహల్ కానీ ఇతర చారిత్రక కట్టడాలు కానీ ఏ నిష్పత్తిలో కట్టారంటే 1.615:1 ఈ నిష్పత్తిలో తాజ్మహల్ గారు రూపొందించారు. ఇది దీనిని ఏమంటారంటే గోల్డెన్ రేషియో అంటారు. ఓకేనా? ఏమంటారు, 1.615:1 గోల్డెన్ రేషియో అంటారు. అదేవిధంగా ఈరోజు బహుళ నిష్పత్తి అదేవిధంగా అనుపాతం గురించి ఇప్పుడు చూద్దాం. మొదట బహుళ నిష్పత్తి గురించి. బహుళ నిష్పత్తి అనేది ఏ కామ ఏ ఇస్టు బి కామ సిస్టు డి, ఏ కామ బి ఏస్టు బి కామ సిస్టు డిల యొక్క బహుళ నిష్పత్తి ఏంటంటే పూర్వపదాల లబ్ధము ఇస్టు పరపదాల లబ్ధము. ఓకేనా? ఇది పూర్వపదాల లబ్ధము ఇస్టు పరపదాల లబ్ధము. పరపదాలు అంటే ఏంది, బీడీలు. ఓకేనా? బీడీల లబ్ధము. ఇది ఏంటి బహుళ నిష్పత్తి అంటే ఏ ఇస్టు బి కామ సిస్టు డిల బహుళ నిష్పత్తి ఏంటంటే
పూర్వపదాలు అంటే ఏంది, ఏ ఇంటూ సి. అదేవిధంగా ఇష్టు పరపదాల లబ్ధం అంటే బిడి, ఓకేనా. తర్వాత అనుపాతం అంటే ఏంది, అన్ని రాసులు సమానం అంటే ఈక్వల్ అవ్వాలన్నమాట. అన్ని రాసులు సమానం అయితే ఫార్ములా ఏదో చూద్దాం. ఏ ఇస్ టు బి కామా సిఇస్ టు డి, ఈ రెండు సమానమైతే, ఈ రెండు రాసులు సమానమైతే అప్పుడేం చూద్దాం. ఏ ఇస్ టు బి ఈక్వల్ టు సిఇస్ టు డి, ఓకేనా. ఇప్పుడు చూడండి, పూర్వపదము పరపదము లబ్ధము ఏడి, ఓకేనా. తర్వాత ఈక్వల్ టు పరపదము పూర్వపదాల లబ్ధము అప్పుడంత బీసీ, ఓకేనా. ఇది ఫార్ములా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నిష్పత్తుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ నిష్పత్తులకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ ప్రాబ్లమ్స్ గత టెట్ పేపర్లో కానీ అంతకుముందు డిఎస్సిలలో కానీ అడిగాడు అనమాట. మొదటి ప్రాబ్లం ఏంటంటే, ఈ మొదటి ప్రాబ్లం చేయబోయే ముందు ఫార్ములాలు చూద్దాం. బహుళ నిష్పత్తి ఫార్ములాలు ఏంది, పూర్వపదాల లబ్ధము ఇష్టు పరపదాల లబ్ధము, ఓకేనా. అదేవిధంగా అనుపాతానికి వచ్చేసి ఏడి ఈక్వల్ టు బీసీ, ఏంది పూర్వపదము మొదటి పరపదము ఈక్వల్ టు పూర్వపదము పరపదము. అప్పుడు ఏంది ఫార్ములా, అనుపాతానికి ఏడి ఈక్వల్ టు బీసీ, అదే, ఓకేనా. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. మొదటి ప్రాబ్లం ఏంది, 8 లీటర్లు పాలు కామా 750 మిల్లీలీటర్లు గల నీటికి మధ్య నిష్పత్తి అడిగిండు. ఇప్పుడు చూడండి, 8 లీటర్ల పాలు ఇష్టు 750 మిల్లీలీటర్లు గల నీరు, రెండు ప్రమాణాలు సమానంలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే, 8 లీటర్లు, 1 లీటర్ ఎంత, మిల్లీలీటర్కి 1000, ఏంది 1 లీటరు ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లకి సమానం అన్నమాట. అప్పుడేంది, ఎన్ని చేత 1000ని పెంచితే ఏమవుతుంది, 8000 ఇస్టు 750. ఇప్పుడు సరిపోయిందా, అన్ని మిల్లీలీటర్లలోనే ఉన్నాయి, అలా తెచ్చుకొని చేయాలి ప్రాబ్లం. ఇప్పుడు 00 క్యాన్సిల్, 800 మిగిలిందా 75, ఓకేనా. అప్పుడు ఏంటంటే, 5 అక్కంతో 5 15లు, ఓకేనా. తర్వాత 5 5 165, ఓకేనా. తర్వాత 160 15. ఇప్పుడు చూడండి, 3 అక్కంతో 18, చూడండి 5 మూలలు, 5 అక్కంతో 5 మూలలు 15, 5 మూలలు 15, 5 రెండు 5 32, ఓకేనా. ఇది 32:3, ఇది దీని యొక్క నిష్పత్తి. ఏంది, 8 లీటర్ల పాలు 750 మిల్లీలీటర్లు గల నీటికి మధ్య నిష్పత్తి ఎంతయా, 32:3. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ప్రాబ్లం చెప్తున్నా అండి. ఇంకో మోడల్కి ఇంకో ప్రాబ్లం చూద్దాము. చూడండి, ఎంఐ ఎస్ఎస్ఐ ఎస్ఎస్ఐ పిపిఐ అనే పదంలోని అచ్చులు కామా హల్లుల నిష్పత్తి అడిగాడు. ఏంది, ఎంఐ ఎస్ఎస్ఐ ఎస్ఎస్ఐ పిపిఐ అనే పదంలోని అచ్చులు మరియు హల్లుల నిష్పత్తి అడిగిండు. అచ్చులు ఏంటి మనకి, అచ్చులు ఏమి తెలుసు మనకి, ఏఇ ఐఓయు, ఓకేనా. ఏఇ ఐఓయు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయేమో చూడండి, ఏ అయితే లేదు, ఈ అయితే లేదు, ఐ ఐ ఉంది చూడండి, ఎన్ని ఉన్నాయి ఐలు, 1 2 3 4, 4 అచ్చులు 4:2. అదేవిధంగా మిగిలిన ఏఇ ఐఓయు కాకుండా మిగిలినవన్నీ ఏమంటాయి, హల్లులు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7, ఇది ఆన్సర్. ఏంది, ఈ పదంలోని అచ్చులు కామా హల్లుల నిష్పత్తి అడిగాడు. అచ్చులు ఎన్ని ఉన్నాయి, 4 5 మాత్రమే ఉన్నాయి అచ్చులు, 1 2 3 4, 4 5 ఉన్నాయి, 4:2. మిగిలినవి ఎన్ని ఉన్నాయి, మిగిలినవి అంటే ఏంది, హల్లులే కదా, మిగిలి 7 ఉన్నాయి, కాబట్టి ఆన్సర్ ఏంది, 4:7. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి, నెక్స్ట్ మోడల్ 2:3 కామా 3:4 నిష్పత్తుల బహుళ నిష్పత్తి ఎంత అన్నాడు, 21:x అయినా x విలువ ఎంత అన్నాడు. ఏంది,
రెండు నిష్పత్తులు ఇచ్చి వాటి బహుళ నిష్పత్తి 21:x అయినా ఎక్స్ విలువ ఎంత అన్నాడు. ఇప్పుడు చూద్దాం, ముందు వీటికి బహుళ నిష్పత్తి కనుక్కోవాలి. బహుళ నిష్పత్తి ఫార్ములా ఏంది, ఏడి ఏసి అంటే పూర్వపదాల లబ్ధము ఇష్టు పరపదాల లబ్ధము. అప్పుడేంది ఏసి బీడి పెంచండి, పెంచాలి రెండు మూలలు 6:1 పరపదాల లబ్ధము 3×4=12. ఓకే, దేనికి సమానము 21:x సమానం. ఓకేనా, ఇప్పుడు చూడండి 6/12 21/x. ఓకేనా, మనం సులభంగా ఉండాలని ఇలా రాసుకున్నాం క్యాన్సిలేషన్ కోసం, 6×1 = 6/2. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ అట్లు పోతే క్రాస్ మార్క్ అంటే అడ్డ గుణకారం చేస్తే ఎక్స్ ఈక్వల్ ఎంత ఎక్సే కదా ఈ రెండు అటు పోతే 21/2. ఓకేనా, అప్పుడు ఎక్స్ విలువ ఎంత 21/2 ఎంత 42. ఇది ఆన్సర్. ఓకేనా, ఏంది 2:3, 3:4 నిష్పత్తుల బహుళ నిష్పత్తి ఎంత అన్నాడు 21:x అన్నాడు. అయినా ఎక్స్ విలువ కనుక్కోమన్నాడు. అప్పుడు ఏంది మనం చేయాలి, బహు ముందు ఇచ్చిన నిష్పత్తులు బహుళ నిష్పత్తి కనుక్కోవాలి. బహుళ నిష్పత్తి అంటే ఫార్ములా ఏంది, ఏ అంటే పూర్వపదాల లబ్ధము పరపదాల లబ్ధము. అప్పుడు ఏంది పూర్వపదాలు, ఏ అంటే 2×3 అంత 6:2. అదేవిధంగా పరపదాల లబ్ధము 3×4 3×4 ఎంత 12 ఎంత సమానము 21:x. దీన్ని మనం సులభతరంగా ఉండటానికి ఇలా రాసుకున్నాం అనమాట. అప్పుడు 6/12 = 21/x. ఇప్పుడు 6×1 = 6/2 అంటే అటు గుణకారం చేస్తే 1/x ఇది 21/2 = 42. ఇది ఆన్సర్. తర్వాత ఇదే మోడల్ కొంచెం మార్పు ఉంటుంది చూడండి, 3:4, 4:5 యొక్క విలోమ నిష్పత్తి 45:x అయినా ఎక్స్ విలువ ఎంత అన్నాడు. ఏంది 3:4, 4:5 యొక్క విలోమ నిష్పత్తి దేనికి సమానము, విలోమ నిష్పత్తి దీనికి 45:x సమానం. అంటే ఏది ఏ నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి, ఈ దీని యొక్క విలోమ నిష్పత్తి ఈ రెండింటి యొక్క విలోమ నిష్పత్తి ఎక్స్ 45:x అంటే 45:x సమానం అనమాట. ఇప్పుడు చూడండి 3:4 ఓకేనా, 4:5 దీన్ని విలోమంగా రాస్తే అంటే ఇందాక ఏమని చెప్పాము ఫార్ములా, a:b ఉంటే అడేమని చెప్పాము విలోమ నిష్పత్తి b:a రాయాలి. అంటే b:a అంటే 5:4 ఓకేనా, 5:4. ఇప్పుడు చూడండి, పూర్వపదాల లబ్ధము అంటే బహుళ నిష్పత్తి కావాలి కదా, పూర్వపదాల లబ్ధము పరపదాల లబ్ధము. అప్పుడేంది పూర్వపదాలు ఏంది 3×5=15, 4×4=16 ఎంత సమానం 45:x సమానం. ఇప్పుడు చూడండి మనం సులభతరంగా ఉండటానికి ఏం చేస్తాము, 15/16=45/x. ఓకేనా, ఇప్పుడు చూడండి 15 1/15 3 ఓకేనా, ఇప్పుడు చూడండి 1/16=3/x. ఇప్పుడు అటే కొనకారం చేస్తే ఎక్స్ ఒకట్లు అంత ఎక్స్ 3×16 ఓకేనా, 16 3 అంత 3×18 3×1=3 3×1=3 = 4 48 16 3 = 48 అది ఆన్సర్. దాని యొక్క ఆన్సర్ ఏంది, ఏమీ లే చూడండి 3:4, 4:5 యొక్క విలోమ నిష్పత్తి దీన్ని మాత్రమే మార్చాలి. వాడేమో దీన్ని యొక్క విలోమం దానికి సమానం అన్నాడు. ఇప్పుడు చూడండి దీన్ని ఒక్క దాన్ని మార్చడం అంటే ఇది 5:4 మార్చుతాం అనమాట. అప్పుడేంది బహుళ నిష్పత్తి ఫార్ములా అప్లై చేయడమే. అప్పుడేంది పూర్వపదాల లబ్ధము పరపదాల లబ్ధము అప్పుడు ఎంత 3×5=15, 4×4=16 ఓకే, ఎంత సమానం 45:x సమానం.
ఇప్పుడు చేసి క్యాల్కులేషన్ చేస్తే 48 ఆన్సర్ ఎక్స్ విలువ అది. అదేవిధంగా ఇప్పుడు అనుపాతంలో ఉంటే ఎక్స్ విలువలు అనుపాతానికి ఫార్ములా ఏంది? ఇది ఏడి ఈక్వల్ టు బీసీ. ఇప్పుడు చూడండి ఇవన్నీ ఏ బిసిడిలు అనుకుంటే ఇప్పుడు ఏంది మనము ఒక పూర్వపదము ఒక పరపదము ఏదైనా చివరి అంటే చివరి రెండు అంకెలు మధ్యలో రెండు అంకెలు ఓకేనా రెండు పదాలు వాటి యొక్క విలువలు ఇప్పుడు చూద్దాం. చూడండి ఏడి ఫార్ములా, ఏడి ఫార్ములా ఏంది? ఏడి ఈక్వల్ టు బీసీ. ఏ అంటే ఎంత? 4. డి అంటే ఎంత? 8. ఈక్వల్ టు బి అంటే ఎంత? 6. సి అంటే ఎక్స్. ఓకేనా చూడండి ఎం నాలుగు ఎంత? 4 32 6 ఎక్స్. ఓకేనా చూడండి రెండుతో పోతుంది చూడండి 2 3 2 18 చూడండి 3 1 3 6 ఎక్స్ ఈక్వల్ టు 6 ఆన్సర్. ఓకేనా ఈ విధంగా అంటే మీరు కనుక మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అదేవిధంగా రేపు 6:30 ఈ కాన్సెప్ట్ మీద ఎగ్జామ్ జరుగుతుంది. మీరు ఎవరైనా ఆసక్తికరంగా ఉన్నట్లయితే మీరు డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు హాయ్ కనుక పెట్టినట్లయితే మా గ్రూప్లో యాడ్ చేసి మీకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.